ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతే నమః. ఓం భం భైరవాయ నమః. ఆర్థిక సమస్యలు, తాంత్రిక నివారణోపాయాలు. ధన యక్షిని సాధన వల్ల ఎంత డబ్బు అయినా సంకల్పముతో మనకు తెచ్చి ఇచ్చును. యక్షిని సాధనలో అత్యంత శీఘ్ర ధనాన్ని ఇచ్చేది యక్షిని సాధనలు. యక్షిని అనగానే భయపడవలసిన పని లేదు. దేవతలలో కొన్ని జాతులున్నాయి, వాటిలో యక్షిని జాతి ఒకటి. దేవతలలో కోశాధికారి అయిన కుబేరుడు ఆ యక్ష జాతి వాడే. అందువల్ల యక్షిని సాధన అనగానే భయపడవలసిన పని లేదు. ఈ సాధనలో సిద్ధి పొందితే యక్షిని సాధకునికి జీవితాంతం స్నేహితురాలి వలె వ్యవహరిస్తుంది. యక్షిని సాధకుని పనులలో ఏర్పడే ఆటంకాలను దూరము చేస్తుంది. అయితే ఈ సాధన సిద్ధికి గురువుపై, మంత్రముపై, సాధనపై పరిపూర్ణ విశ్వాసముతో చేసినట్లయితే ధన సంబంధమైన సమస్త కోరికలను నెరవేర్చుకోవడానికి ధన యక్షిని సాధన ఎంతో ఉపయోగించుకోవచ్చు. సాధన వల్ల జీవితంలో దారిద్రాన్ని ఆమడ దూరం తరిమి కొట్టే సాధన యక్షిని సాధన. ఈ సాధన 7 రోజులు సాధన. అమావాస్య నాడు మొదలుపెట్టి 7 రోజుల వరకు పూర్తి గావించిన యక్షిని మంత్రం సిద్ధిస్తుంది. కాబట్టి ఇట్టి సాధనలు కూడా చేసి ధన సంపదను శీఘ్ర కాలంలోనే సిద్ధించుకోవచ్చు. అమావాస్య నాడు ప్రారంభించి ఉత్తర దిశగా తిరిగి కూర్చొని సాధన 7 రోజులు ప్రారంభించవలెను. పసుపు పచ్చ వస్త్రాలు ధరించి పూజ, షోడశోపచార పూజ, పూలు, పండ్లు, నైవేద్యము, కొబ్బరికాయతో పూజ పూర్తి చేసుకుని ఈ సాధనను మొదలు పెట్టవలెను. ఓం ఘం గణపతి నమః అని గణపతి జపము ఒక మాల జపించిన తర్వాత మూల మంత్రమును జపం చేయాలి. మంత్రము ఓం రం శ్రీం హిరీం దం ధనదాయక్షిణి ధనం దేహి దేహి నమః అని రోజు 16 మాలల చొప్పున 7 రోజులు పూర్తి గావించినచో మంత్ర సిద్ధి తర్వాత రోజు ఒక మాల చొప్పున జపించిన మీ సంకల్పాలు నెరవేరుతాయి. ధనానికి లోటు అంటూ ఉండదు. కాబట్టి మీరు ఈ ధనదాయక్షిణి సాధనలు చేయండి. మీ దారిద్రము దరి చేరకుండా నివారించుకోండి. గురువు చేరి సాధన గురించి తెలుసుకొని ఉపదేశము తీసుకొని సాధనలు మొదలు పెట్టవలెను. శుభం. కుటుంబ శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.